రెవెన్యూ లోటు ఇది జగన్ వెళ్ళి అడిగింది ఈ రెవెన్యూ లోటు అంటే ఇంతకుముందు చంద్రబాబు హయాంలో ఒక స్పష్టత ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం అప్పట్లో చంద్రబాబు హయాంలో వీళ్ళు దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలు పైబడి రావాలి అంటే అవసరం లేదంటూ నలభై ఐదు వేల కోట్ల రూపాయల దాకా రావాలన్నారు ఐదేళ్లకి కలిపి చివరిలో ఉద్యమం అంతకుముందే ఫస్ట్లోనే చెప్పుకొచ్చింది ఏంటంటే రెవెన్యూ లోటు అంటే జీతాలు జీతాల పెంపు లేదా జీతాల చేతిలో ఎంత అయితే ఖర్చు పెడతామో జీతాలతో పాటుగా ఇతర వ్యయాలు ప్రభుత్వ వ్యయాలు అలాగే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మధ్య వ్యత్యాసాన్ని రెవెన్యూ లోటుగా పరిగణిస్తారు అని చెప్పి ఆ రెవెన్యూ లోటుని భర్తీ చేస్తానంది కేంద్రం అది అతి తక్కువ ఉంటే అతి ఎక్కువ చూపెట్టారు ఎందుకంటే పెన్షన్లను కూడా రెవెన్యూ లోట్లో వేసేసారు పెరిగిన పెన్షన్లని దాంతో ఆ జీతాలు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు భారీగా పెంచేశారు ఎందుకంటే కేంద్రం ఇస్తుంది కాబట్టి రెవెన్యూ లోటు భర్తీ చేస్తుంది కాబట్టి ఈ రెండిట్లో జీతాల పెంపుని ఒప్పుకుంది కేంద్రం ఎందుకంటే జీతాల పెంపు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం కాబట్టి అది ఎంత పెంచితే అంత ఇస్తానండి అదే సందర్భంలో పెంచిన పెన్షన్ల సొమ్ము మేము ఇవ్వబో ఇవ్వబోమని చెప్పింది అది మీ ఎజెండాకి సంబంధించిన అంశం మాకు సంబంధం లేదని చెప్పింది అందువల్ల రెవెన్యూ లోట్ అనేటువంటిది అట్లా ఆగిపోయింది ఇక ఆ తర్వాత నాలుగేళ్ళు కూడా అలాగే తీసుకున్నారు ఐదో ఏడాది రాష్ట్ర ఏది ఇద్దరి మధ్యన గొడవలు వచ్చిన తర్వాత అదిగో మాకు డబ్బులు ఇవ్వట్లేదు అంటూ గొడవ చేశారు ఇప్పుడు జగన్ గత మూడేళ్ల నుంచి కూడా రెవెన్యూ లోటు వాస్తవంగా ఐదేళ్లే రెవెన్యూ లోటు విభజన చట్టంలో ఉంది కానీ ఈ జగన్ వచ్చిన తర్వాత మోడీతో మాట్లాడుకున్నాక ఈ ఐదేళ్లు కూడా రెవెన్యూ లోటు భర్తీ చేస్తున్నారు అయితే తాజాగా రెవెన్యూ లోటు కిందన డబ్బులు ఇవ్వమని కేంద్రాన్ని అడగడం అంటే ఈ పెరిగిన పెన్షన్లు ఇవన్నీనా అంటే ఒక ఆస్పెక్ట్ అది ఇవ్వరు వాళ్ళు ఎట్లాగో రెండవది అడిగారు అన్నది బాగా వినబడుతున్నటువంటి లెక్క ఏంటంటే జగన్కి ఇచ్చి దెబ్బతిన్నాడు ఏంటది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎనభై లక్షల రేషన్ కార్డులు ఉంటాయి ఎనభై లక్షల మందికి రేషన్ కార్డుకి అర్హులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక కోటి నలభై ఒక్క లక్షలు తాజాగా ఇచ్చినటువంటి దాంతో కూడా చూసుకుంటే వాళ్ళ సాక్షి వాళ్ళే రాస్తున్నటువంటి లెక్క ప్రకారం ఒక కోటి నలభై ఆరు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల మూడు అంటే దాదాపుగా అరవై లక్షల మంది అడిషనల్గా ఉన్నారు అరవై లక్షలు రాష్ట్రం అదనంగా ఇస్తుంది కేంద్ర నిబంధనలకు వ్యతిరేకంగా ఇంతవరకు మంది కాదు కాబట్టి రూపాయి కిలో బియ్యం ఎంత అడిగితే అంత వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇచ్చుకొచ్చారు ఇప్పుడు కేంద్రం అంతవరకే ఇస్తానంటుంది ఆ ఎనభై ఈ ఉచిత బియ్యం అనేటువంటిది అంతవరకే ఇస్తానంటుంది ప్లస్ ఈ ఈవెన్ ఈ రూపాయి కిలో బియ్యానికి కూడా వీళ్ళు ఇచ్చేటువంటి రూపాయి కిలో బియ్యం అంటే ముప్పై నాలుగు రూపాయల దాకా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంటుంది ఒక రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఒక రూపాయి పబ్లిక్ నుంచి రేషన్లో అది కూడా ఈ ఎనభై ఆరు లక్షల కార్డులకే ఇస్తామంటుంది దాంతో ఆ మొత్తం దాదాపుగా మిగతా అరవై లక్షల కార్డులకి అయ్యేటువంటి వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి ఆ ముప్పై రెండు రూపాయలు ముప్పై మూడు రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి తనువాల్సి ఉంటుంది ఇది అతిపెద్ద సమస్య కూర్చుంది పోనీ ఆ బియ్యం జనం వాడుతున్నారా లేదు వెనక్కి తీసుకోలేరు తీసుకుంటే ఇప్పుడు నిన్న పెన్షన్ల దాంట్లో ఎలా ఉందో అట్లాంటి సిచ్యుయేషన్ వస్తుంది ఇది దీనికి మొత్తం మేము అడిగినవన్నీ ఇవ్వండో అని అడుగుతున్నారు అది జరగట్లేదు చివరికి ఏం చేశారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం కూడా ఇవ్వాల్సి ఇవ్వాల్సింది దాన్ని ఏం చేయలేక చేతులు ఎత్తేసి ఆ బియ్యం మేము ఇవ్వము అని చెప్పేసి కేవలం ఎస్సీ ఎస్టీ బీసీల కంటూ గ్రౌండ్ లెవెల్లో రేషన్ షాపుల్లో పల్లె ప్రాంతాలు చెప్పించారు దీంతో నిన్నటిదాకా ఆ ప్రయోజనం పొందినటువంటి ఓసీలు తిరగబడుతున్నారు అక్కడ తిట్టిపోస్తున్నారు అది ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బవుతుంది దాంతో ఆ బియ్యం కూడా ఇప్పించండి అని అడగడం అన్నటువంటిది ఇక్కడ కీలక పరిణామం